ఇంకా స్లిప్ అయిపోయింది. అంటే ఇప్పటికి మూడు సీజన్స్ అయింది, టూ త్రీ ఇయర్స్ దానికోసమే ఈ పోర్షన్ లో మనకి బ్లాక్స్ అవి తవ్వి వెయ్యాలి కాబట్టి తవ్వితే కొంత ఓవర్ బడన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యాం. ఫర్దర్ గా కొంత మనం అభివృద్ధి చేసిన తర్వాత మన రైట్ కింద నీరు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే రెండు ఎలక్షన్ ఉన్నాయి. 20,000 పెట్టిన మన కెనాల్లో ఎంత 17,500 ఇంకా 20 ఆ కెనాల్ వెడల్ చేయాలంటే ఏం చేయగలుగుతా ఇప్పుడు అంటే కొంచెం బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు చాలా వరకు కటింగ్ ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని మధ్య తీసేసుకున్నాను. నేను అడిగేది ఒకటి ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు. ఉండే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్ ఎందుకంటే మెయిన్గా మళ్ళా ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తపురం అదేంటే వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టి ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవెల్స్ పర్ఫెక్ట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్ఫెక్ట్ చేస్తుందా కెనాల్ యాక్చువల్గా అయితే చేయకుండా వాటి దగ్గర వైడింగ్ చేయాలి. వైడింగ్ చేద్దాం లేదు వాటి ఏంటంటే వైడింగ్ చేస్తే వాటి ది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా వైకుంఠపురం కాదు అదే వైకుంఠపురం కదా వైకుంఠపురం సేయింగ్ ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళి కదా వైకుంఠపురం ప్యారలల్ కెనాల్ ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి అక్కడ అప్రోపరేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయాలి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలం నాగార్ సాగర్ రైట్ నావ్ ఎంత అవసరం రైట్ నుంచి మనం ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం అండ్ సైన్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రిహెన్సివ్ పిక్చర్.